గైస్ వెల్కమ్ బ్యాక్ టు సబ్ నాట్ కప్ బిలో జీరో. ఈ సిరీస్ లో ఇది 14th ఎపిసోడ్. మీరు దీని ప్రీవియస్ ఎపిసోడ్ చూడాలంటే మర్చిపోయిన వాటిని చూసాక ఈ వీడియో చూడండి. అండ్ ఆ ప్రీవియస్ ఎపిసోడ్స్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో టాప్ లో ఉంటుంది, సరేనా? అండ్ గైస్ ఇవాళ అయితే ఆల్ఫాబెట్ ఎన్ అని కమెంట్ చేయండి. మొన్న ఒక రోజు మిమ్మల్ని ఎల్ అని కమెంట్ చేయమన్నాను. ఆ రోజు అందరు చేస్తారనమాట, మోస్ట్లీ చాలా మంది చేస్తారు. అండ్ ఆ వీడియోకి రీచ్ అయితే మామూలుగా లేదనమాట. సో మేబీ కమెంట్స్ ఎక్కువ చేస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయేమో, లాజిక్ ఏమన్నా ఉందేమో నాకైతే పెద్దగా తెలియదు. బట్ ఈ వీడియో కూడా మర్చిపోకుండా ఎన్ అని కమెంట్ చేయండి, ఓకే? మేబీ ఈ వీడియో కూడా మీరు ఎక్కువ కమెంట్ చేశారనుకోండి, దీనికి కూడా రీచ్ బాగుంటే హునోస్ మనమైతే ఇంకా కంక్లూజన్కి వచ్చేసేమో, మీరు ఎక్కువ కమెంట్ చేస్తే వ్యూస్ వస్తాయని చెప్పేసి, సరేనా? అండ్ గైస్ ఇవాళ అయితే మనం కంప్లీట్గా బేస్ మీద ఫోకస్ చేయబోతున్నాము. బేస్ని బాగా అప్డేట్ చేయాలన్నమాట. ల్యాండ్ పైకి తీసుకెళ్ళిపోవాలి బేస్ని. ల్యాండ్ అంటే వాటర్ అబౌ అనుకోండి, మనం కంప్లీట్గా ల్యాండ్ పైన అయితే ఏం బిల్డ్ చేయము. ఎప్పుడో చేస్తా అని చెప్పి ఇప్పుడు దాకా డిలే చేస్తూ వచ్చా కదా, ఇవాళ మనం దాన్నే చేద్దాం, సరేనా? అండ్ గైస్ మీరు ఛానల్కి కొత్త అంటే మర్చిపోకుండా కంటెంట్ చెక్ చేయండి. కంటెంట్ నచ్చింది అంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, సరేనా? ఓకే. అండ్ అలాగే సబ్స్క్రైబ్ దాకా వెళ్తున్నారు కాబట్టి వీడియోని లైక్ కూడా చేసేయండి. ఇవైతే లాస్ట్ ఎపిసోడ్లో చేద్దామని ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ చేసేసాం మనం, సో ఇవేం అక్కర్లేదు. ఇవాళ హ్యాబిటెట్ బిల్డర్తో పనుంది మనకి, ముందు దాన్ని ఎత్తుకుదాం. హ్యాబిటెట్ బిల్డర్ వచ్చేసింది. దీనిలో అసలు ఛార్జ్ చేయలేదనమాట, బ్యాటరీ చేంజ్ అయ్యే ముందు దీనికి హ్యాబిటెట్ బిల్డర్ ఏం చేయాలన్నా మనకి టైటానియం అయితే చాలా ఇంపార్టెంట్ కదా. టైటానియం కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. అలాగే లీడ్ కూడా కావాలి. ఫ్లూయిడ్ ఇంటెక్ అంటున్నాడు వీడు. బాబోయ్ వీడియో స్టార్ట్ అవ్వగానే ఫ్లూయిడ్ ఇంటెక్ అన్నాడు. అండ్ వాటర్ కూడా బాగానే ఉన్నాయిగా. ఓకే, ఇక్కడ నుంచి దీన్ని పైకి తీసుకెళ్ళాలి అంటే మధ్యలో ఒక జంక్షన్ ఉండాలి అనుకుంటున్నాను నేను. జంక్షన్ అంటే ఫోర్ సైడ్ జంక్షన్లో ఉంటుంది. ఎస్, ఎక్స్ కంపార్ట్మెంట్ అంటే దీని పేరు. అయితే ఎక్స్ కంపార్ట్మెంట్ ఉండాలి అనుకుంటున్నాను నేను. దీని తర్వాత నుంచి వర్టికల్ చేసేయచ్చు అనుకుంటా. ఇదిగోండి, ఇక్కడ నుంచి వర్టికల్ చేయగలుగుతున్నాం కదా. ఈ వర్టికల్ పైన ఇప్పుడు మనం మల్టీపర్పస్ రూమ్ యాడ్ చేయొచ్చా, అదే మెయిన్ క్వశ్చన్. నో, వర్టికల్ పైన అయితే యాడ్ అవ్వట్లేదు అనమాట. అదే స్కానర్ రూమ్ యాడ్ చేయొచ్చా, అసలు దీనిపైన ఏమీ యాడ్ చేయలేదు అనుకుంటా. నో 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 నో, బేస్ మొత్తం వీక్ అయిపోయింది, ఇది యాడ్ చేశాక రిమూవ్ చేసేయాలి. దీని ముందు లోపల మొత్తం వాటర్ వచ్చేసి ఉంటాయి, ఒకసారి మొత్తం వెళ్ళి మనం క్లియర్ చేయాలి. ఆహా, పాడు చేస్తాను నేను మొత్తం. ముందు ఫౌండేషన్ కొంచెం ఎక్స్ట్రా పెట్టాలన్నమాట. అయితే ఫౌండేషన్ కొంచెం స్ట్రాంగ్ అయ్యాక అప్పుడు మన స్టంట్లన్నీ చేసుకోవచ్చు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఫస్ట్ కిందకి వెళ్దాం. ఇంకా హ్యాబిటాట్ బిల్డ్ ఎక్కడుంది? ఇది ఇక్కడే ఉంది. ఇప్పుడు ఫౌండేషన్స్ కావాలి మనకి, అంతే కదా. ఇక్కడ కుదురుతుంది ఫౌండేషన్ యాడ్ చేయడం. స్ట్రెంత్ కొంచెం పెరిగింది, బట్ ఇంకొకటి రెండు ఎక్స్ట్రా ఫౌండేషన్స్ కావాలి నాకు. లీడ్ మిస్ అవుతుందా? బాబోయ్, ఇంకొక లాకర్లు ఏమైనా ఉంటే బాగుండు. లీడ్ థ్యాంక్ యూ అమ్మయ్య. కరెక్ట్గా రెండు లీడే ఉంది, నైస్. బట్ తర్వాత ఇంకా ఎక్స్ట్రా కావాలంటే అప్పుడు మళ్ళీ కష్టపడాలన్నమాట, వెళ్ళి లీడ్ ఎత్తుకోవాలి. అండ్ చాలా ఐటమ్స్కి నాకు తెలిసి లీడ్ కావాల్సి వస్తూనే ఉంటుంది. ఓకే, దీన్ని పెట్టినా సరే పైన ఏమీ బిల్డ్ చేయలేము అని తెలిసిపోయింది కదా. ఇంక ఇది అవసరమా మనకి? అవసరం లేదు కదా, తీసేద్దాం. దీని పైన చేయడానికి పాసిబిలిటీ చాలా తక్కువ ఉందన్నమాట. బట్ ఏమన్నా చేయొచ్చా అంటే మనం మల్టీపర్పస్ రూమ్ని బిల్డ్ చేసేసుకోవచ్చు పైన. అండ్ నాకైతే ఇంకా అదే బెస్ట్ ఆప్షన్లో అనిపించేస్తుంది, దీనిపైన మల్టీపర్పస్ రూమ్ని బిల్డ్ చేసుకోవడం. టైటానియం ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలంట. ఇలా మల్టీపర్పస్ రూమ్ బిల్డ్ చేస్తాం అనుకోండి, దీనిపైన నుంచి మేబీ ఎక్స్ట్రా ఏమన్నా బిల్డ్ చేసుకోవచ్చేమో అనుకుంటున్నాను నేను. ప్రతిదీ ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయడమే, నాకు పెద్ద తెలిసిందేమీ లేదు బిల్డింగ్ రిలేటెడ్. అయితే చేసేద్దాం ఎక్స్పెరిమెంట్. దీని కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దాని లోపలికి వెళ్ళాలనుకోండి, కింద నుంచి ఒక ల్యాడర్ని చేయాలి మనం. అండ్ ల్యాడర్ రెసిపీ అంటో, ల్యాడర్ రెసిపీ వచ్చేసి 2 టైటానియం, అంతేగా. స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఇది ఉంటే బాగానే ఉందా, లేదా ఇటు పడదామా? ఇటు పక్కన పెట్టుకోవడం బెటర్ ల్యాడర్ని. దానికంటే ఇటు బాగుంటుంది అనుకుంటున్నాను. ఇటైతే ఉందండి. లాడర్ పెట్టేసాం కాబట్టి ఇప్పుడు పైకి వెళ్ళిపోవచ్చు మనం. పైకి వచ్చేసాం. అండ్ ఈ పైన నుంచి ఏమన్నా కన్స్ట్రక్ట్ చేయడానికి పాసిబుల్ అవుద్దా చూద్దాం, కిందకి వెళ్ళి చూద్దాం. నెక్స్ట్ అయితే గ్లాస్ రూమ్ లాంటివే కావాలి నాకు, సారీ లార్జ్ రూమ్.
ఇంకొంచెం పైకి ఉండాలన్నమాట. మేబీ దానిపైన ఇంకొక మల్టీపర్పస్ రూమ్ యాడ్ చేయాలేమో. ఇప్పుడు దీనిపైన ఇంకో మల్టీపర్పస్ రూమ్ బేస్ స్ట్రెంత్ చూద్దాం. ఇప్పుడు బేస్ స్ట్రెంత్ తగ్గినట్టు ఏం అనిపించలేదు. ఏంటో మరి ఓకే అది దీనికి అటాచ్ అయ్యిందా అవ్వలేదా, అటాచ్ అయ్యిందా అవ్వలేదా, అయింది కదా. ఓకే అమ్మయ్య సెట్ చేసాం బ్రోస్ వాటర్ పైన బేస్ని. ఇంకొక ఫ్లోర్ ఎక్స్ట్రా ఉండాలనుకోండి, ఇంకొక మల్టీపర్పస్ రూమ్ మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలన్నమాట. బట్ అవసరం లేదనుకుంటున్నా నేను, ఇది బాగానే ఉంది వాటర్ పైన నుంచి చూస్తుంటే కదా. గాల్లోకి అవసరం అంటారా, అక్కర్లేదా, అవసరమా అక్కర్లేదా, అవసరమా అక్కర్లేదా. ఇంకా పైకి ఉంటే బాగానే ఉంటుంది, బట్ ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు అనమాట. సో ఇలాగే బిల్డ్ చేసేద్దాం మనం. అండ్ దానికి ప్లాస్టిక్ ఇంగట్ట కావాల్సింది, టైటానియం ఇంగట్ ఉంది, ప్లాస్టిక్ ఇంగట్ కావాలని చెప్పా కదా. చూద్దాం ఒకసారి అదో కాదో. ఎస్ ప్లాస్టిక్ ఇంగట్స్ రెండు కావాలి, ఒకటి కాదు. అంటే లిథియం 4 కావాలన్నమాట, దాంతోపాటు 2 టైటానియం ఇంగట్స్ కావాలి. ఒక ప్లాస్టిక్ ఇంగట్ వచ్చేసింది, ఇంకొకటి కావాలన్నమాట. అండ్ దగ్గర లిథియం ఎక్కువ లేదు, పాత బేస్ నుంచి తీసుకొద్దాం ఆ లిథియం అంతా. టైటానియం చాలా ఉంది ఇక్కడ, లీడ్ కూడా ఉంది, నైస్. అండ్ ఫిషెస్ అక్కడ పడేద్దాం, మళ్ళీ తర్వాత ఎటు ఇక్కడికి వస్తాం అనమాట, అప్పుడు కలెక్ట్ చేద్దాము. లిథియం లిథియం ఇంకొక లిథియం బ్రో, ఇంకొకటి బ్రో, ఇంకొకటి బ్రో. ఛా ఒక లిథియం కావాలి నాకు ఇప్పుడు. ఓకే హాఫ్ బిల్డ్ చేసేద్దాము, హాఫ్ అయిపోయింది కదా. మిగతా హాఫ్ అయితే మనకి లిథియం కావాలన్నమాట. సో ఒకసారి అలా వెళ్ళి మనం మెటీరియల్స్ అన్నీ కలెక్ట్ చేసుకుని రావాలి. అండ్ దగ్గర ఉన్న ఐటమ్స్ దీనిలో పడేస్తాను, కావాల్సింది అనుకంటే చాలా ఎక్కువ ఐటమ్సే కలెక్ట్ చేస్తాను ఇప్పుడు నేను. ఆ సూట్ వేసుకుంటే ఇలా వాటర్ వస్తూ ఉంటాయి అంటే నాకు అంతే ఏమో, సూపర్ ఉందిగా ఇది. బట్ ఫుడ్ కొంచెం తగ్గుతుంది అనమాట, దానికి మైనస్ ఫుడ్ అని చూపిస్తున్నాడు కదా. పర్లేదు నైస్, బాగానే యూజ్ అయ్యిద్ది. లెట్స్ గో బ్రో. లిథియం అయితే ఎక్కడ ఉంటుందో మనకు తెలుసు, డైరెక్ట్ అక్కడికే వెళ్ళిపోదాం ఇంకా. దాంతోపాటు సిల్వర్ లాంటి ఐటమ్స్ ఏమైనా కనిపించాయంటే వాటిని కూడా తీసుకొని రావాలి మనం ఇప్పుడు. దీనిలో లీడ్ దొరికిద్ది, నైస్ లీడ్ దొరికేసింది, లెట్స్ గో. ఏంటి వాటర్ ఇక్కడ ఇంత బ్లూ అయిపోయింది ఏమో. కరెక్ట్గా ఈ స్పాట్స్లో ఉంటుంది అనమాట లిథియం అయితే. ఆడావిడో వచ్చి నన్ను అటాక్ చేస్తున్నాడు ఇక్కడ, ఆడికి భయపడతామా మనం? భయపడం భయపడం. ఇంకా ఎంత, ఓకే ఓకే ఒకటే ఇన్వెంటరీ స్లాట్ ఉందా, అది ఏంటి ఎన్ని పిక్ చేస్తున్న స్లాట్స్ అవ్వట్లా అనుకుంటున్నాను అనమాట. చెక్ చేస్తే ఒకటే ఉంది, అండ్ ఒకటి కలెక్ట్ చేస్తాను నేను. లెట్స్ గో బ్రోస్, వచ్చిన పని అయితే అయిపోయింది. చీటర్ వేసుకుని మళ్ళీ బ్యాక్ టు బేస్. ఆ లార్జ్ రూమ్ ఒకసారి బిల్డ్ చేశాక దానిపైన డోమ్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. గ్లాస్ డోమ్ లాస్ట్ టైం చేయలేదు దాన్ని మనం. ఇదిగోండి ఇది ఈజీనే చేయొచ్చు. ఎనామిల్డ్ గ్లాస్ నా దగ్గర ఎక్కువ ఉన్నప్పుడే చేస్తా దాన్ని నేను, ఇప్పుడైతే చేయను అనుకోండి. ఎనామిల్డ్ గ్లాస్కి మనకి లీడ్ కావాలి, లీడ్ డైమండ్ ఇంకేదో కావాలి. లీడ్ చాలా అంటే చాలా ప్రెషియస్ అని ఫీల్ అవుతూ ఉంటాను అనమాట ఈ గేమ్లో నేను. సో ఎప్పుడన్నా లీడ్ బాగా ఎక్కువ దొరికేస్తుంది అంటే అప్పుడు చేద్దాం, మేబీ ఒక 1 or 2 ఎపిసోడ్స్ చేసేయచ్చు. బికాస్ గ్లాస్ ఉంటే పైన లుక్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మనం స్పెషల్లీ వాటర్ పైన బిల్డ్ చేస్తున్నాం కాబట్టి లుక్ ఎక్సలెంట్ ఉంటుంది. వెదర్ కూడా మామూలుగా చేంజ్ అవ్వట్లేదు అనమాట బిలో జీరోలో. సో చాలా మంచి ఇంపాక్ట్ ఉంటుంది గ్లాస్తో బిల్డ్ చేసామంటే. అండ్ వీటితో పాటు ఇంకేదో ఐటెం చేద్దాం అనుకున్నాను, న్యూక్లియర్ రియాక్టర్ సంథింగ్. ఈ హెడ్ ల్యాంప్ కూడా ఒకటి చేద్దాము, నోట్ చేసి పెట్టాను. ఇదిగోండి ఇది కావాలి, ఇదైతే ఈజీగా చేసేయచ్చు. ప్లాస్టిక్ లింగట్ వచ్చేసింది. ఓకే లార్జ్ రూమ్ కన్స్ట్రక్షన్ కంప్లీటెడ్ బ్రోస్. దీనికి బయట హ్యాచ్ ఏమన్నా యాడ్ చేయడం పాసిబుల్ అవుద్దా? హ్యాచ్ 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 అక్కడ ఉంటుంది, ఇక్కడే ఉంది. ఏ బాగుంది కదా బయట చేస్తే చూడడానికి. దీన్ని క్లైమ్ చేయొచ్చా నేను? నువ్వు చేయలేకపోతున్నా, బట్ అట్నుంచి దూకడానికి బాగుంటుంది అనమాట. ఎక్కడం పాసిబుల్ అవ్వట్లేదు కాబట్టి తీసేద్దామో వద్దా, తీసేద్దామో వద్దా. దీని రెసిపీ ఏంటి? క్వార్ట్స్ టైటానియం ఈజీగా
వదిలేండి తీసేయడం ఎందుకు. ఇక్కడ ఇంకొక హ్యాచ్ చేయాలి మనం. ఎప్పటి నుంచో కష్టపడుతున్నాను నేను లోపలికి బయటికి తిరగడానికి. ఇటు సైడ్ చేయలేను అంట, అది అడ్డం ఉంది. అండ్ ఇప్పుడు మనం పైకి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి ఒక ల్యాడర్ని యూజ్ చేయాలి. దీని తర్వాత పైన ఇంకొక ల్యాడర్ని బిల్డ్ చేయాలి మనం. ఒకదాని నుంచి ఒకటి డైరెక్ట్ వెళ్ళిపోయిద్ది ల్యాడర్ లాగా. ఎస్, క్లైంబ్ అప్ ఉంది, క్లైంబ్ డౌన్ ఉంది, క్లైంబ్ డౌన్ ఉంది. డైరెక్ట్గా ఎందుకు వచ్చాము? అప్ అండ్ మళ్ళీ అప్, పైకి వచ్చేసాము. ఇక్కడి నుంచి మనం మెయిన్ రూమ్లోకి వెళ్ళిపోతాం మనం. లెట్స్ గో. బాగుంది కదా ఇప్పుడు. ఇక్కడ మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ యాడ్ చేయాలి. అండ్ దాంతోపాటు ఫ్యాబ్రికేటర్, పవర్ సెల్, ఛార్జర్ అవన్నీ ఇక్కడ పెట్టేద్దాం మనం. సరేనా, మొత్తం లొకేషన్స్ అంతా చేంజ్ చేసేయాలి ఇప్పుడు మనం. ప్రతి ఒక్కదాని లొకేషన్ మారిపోవాలి. అండ్ ఇక్కడే లాకర్స్ కూడా వస్తాయి. లాకర్స్తో పాటు ఈ న్యూక్లియర్ రియాక్టర్ కూడా వస్తుంది. న్యూక్లియర్ రియాక్టర్ పార్టీషన్స్లో అయితే చేయను అనుకోండి నేను. అది మరీ మనకు ఓవర్ అయిపోయింది. నేను అంత యూస్ కూడా చేయను. సో పార్టీషన్స్ అయితే మక్కర్లా. న్యూక్లియర్ రియాక్టర్ని మనం యూస్ చేయాలి అంటే ఈ రియాక్టర్ రాడ్స్ కావాలన్నమాట. ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ యాడ్ చేసేద్దాం. ఇంకా లెట్స్ గో. కంప్లీట్ అయిపోయినట్టు ఇంక ఇది. దీనిలో మనం 4 రాడ్స్ని పెట్టేస్తాం. ఇంక ఇప్పుడు అప్పుడే మనకి పవర్ ఇష్యూ ఏమీ రాదు. ఈజీగా బతికేవచ్చు గేమంతా. అసలు ఏం కనిపిస్తుందని వాటర్ పైన బిల్డ్ చేసుకుంటే ఏంటో, లోపల చేసుకుంటే ఏంటి అన్నట్టు ఉంది ఇక్కడ. బట్ బాగుంది, ఫీల్ బాగుంది అన్నమాట. వాటర్ పైన ఉన్నాం మనం అనేది నైస్. అంటే ఏలియన్ కంటైన్మెంట్ కూడా చేసేయచ్చు మనం. చేద్దామా? ఉందా ఇది ఏలియన్ కంటైన్మెంట్ చేసేద్దాం. గ్లాస్ కావాలి, టైటానియం కావాలంటే దీనికి నా దగ్గర గ్లాస్ పెద్దగా లేదు. సో ఇప్పటికైతే ఏలియన్ కంటైన్మెంట్ చేయకపోవడమే బెటర్. ఐటమ్స్ లేవు కాబట్టి నా దగ్గర. అండ్ నెక్స్ట్ ఇంకేం ఐటమ్ చేయడం బెటర్ అంటారు? ఈ స్కానర్ రూమ్ ఒకటి ఉంది. స్కానర్ రూమ్స్ రెండు ఉన్నాయా? నువ్వు ఇది కంట్రోల్ రూమ్ అంట. ఎస్థెటిక్ డిజైన్ బాబాయ్, కంట్రోల్ రూమ్ బాగుంది. ఎక్కడ చేయాలి దీన్ని కానీ? నేను ఇక్కడి నుంచి అసలు ఈ హ్యాచ్ లేపేసి దీనికి ఇట్లా పైకి తీసుకెళ్ళి అక్కడ ఇంకొక 2 రూమ్స్ పెడితే బాగుంటుందేమో. మనకి ఏంటి ఇది వచ్చింది, కలెక్ట్ అయింది. ఆహా, ఈ వాటర్ అంతా కలెక్ట్ అవుతుంది అలాగా. 1, 2, and 3 ఎక్స్ట్రా రూమ్స్ ఉన్నాయన్నమాట. ఈ 3 రూమ్స్ అయితే ఇక్కడ పైన వస్తే బాగుంటుంది. సో ఈ హ్యాచ్ కనీసం రిమూవ్ చేసేద్దాం మనం. ఈ కంట్రోల్ రూమ్ అయితే ఇటు సైడ్ బాగానే ఉంది. జస్ట్ చూడడానికి నాకు బాగానే అనిపిస్తుంది. లార్జ్ రూమ్ పక్కన కంట్రోల్ రూమ్ ఎలా పెట్టేద్దాం దీన్ని? అడ్వాన్స్డ్ వైరింగ్ కిట్ కావాలి, గ్లాస్ కావాలంట. అడ్వాన్స్డ్ వైరింగ్ కిట్, గ్లాస్. అండ్ దీంతోపాటు మనకు అబ్జర్వేటర్ ఒకటి ఉంటుందన్నమాట. స్కానర్ రూమ్ ఉంటుంది కానీ పెద్దగా యూజ్ చేయలేదు నేను లాస్ట్ టైం దాన్ని. థ్యాంక్ యూ. అండ్ ఈసారి కూడా పెద్దగా యూజ్ అయ్యింది అనుకోవట్లేదు నేను. సో దాన్ని చేయడం వేస్టే. స్కానర్ రూమ్ కాకుండా అబ్జర్వేటరీ ఒకటే అనమాట మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్. అబ్జర్వేటరీ అయితే గాల్లో ఉంటే చాలా బాగుంటుంది. దాని తర్వాత సెట్ చేద్దాం మనం. ఇవాళ అబ్జర్వేటరీని పక్కన పెట్టేద్దాం. ఓకే, అడ్వాన్స్డ్ వైరింగ్ కిట్ వచ్చేసింది. ఇక్కడేంటి చాలా ఎక్కువ లైటింగ్ వచ్చేసింది సడన్గా, ఏమో. In the control room, you can change base lighting and colors, rename your base, and see information about power and structural integrity. బేస్ కి కూడా కలర్ చేంజ్ చేయించా నేను. సూపర్ గా. ఒకసారి దాన్ని వెళ్ళి చెక్ చేయాలి నేను. బేస్ కలర్ చేంజ్ చేయొచ్చు, బేస్ నేమ్ చేంజ్ చేయొచ్చు, చాలా చెప్పారనమాట. అండ్ ఎప్పటికైతే ఇది తీసేద్దాం మనం. ఈ రెండు డీకన్స్ట్రక్ట్ చేసేయాలి ముందు. బ్యాటరీ ఛార్జర్, ఫ్యాబ్రికేటరు. బ్యాటరీ ఛార్జర్, ఫ్యాబ్రికేటర్ అండ్ మోడిఫికేషన్ స్టేషన్ కూడా. ఈ పైన దానిలో పెడదాం అనుకుంటున్నాను ఇంపార్టెంట్ ఐటమ్స్ అన్నీ. అయితే లైక్ ఇక్కడ ఒక మల్టీపర్పస్ రూమ్ ఉంది కదా, దీనిలో సెట్ చేసేద్దాం మొత్తం ఇవన్నీ. ఫ్యాబ్రికేటర్ ఉంటుంది,
అండ్ దీనిలో అసలు రేడియోనే లేదు కదా, లాస్ట్ టైం రేడియో తెగ వచ్చేదన్నమాట సిగ్నల్ అసలు. ఈసారి రేడియో లేదు కాబట్టి పీస్ఫుల్గా ఉంది, మర్చిపోయి అసలు రేడియో గురించి నేను. సబ్నాటికా 1లో అయితే టార్చరే మనకి. అండ్ ఈ పవర్ సెల్ చార్జర్ని నేను ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా చేయలేదు, దీన్ని కూడా చేసి పడేస్తే సరిపోద్దేమో, చూద్దాం తర్వాత చూద్దాం దాన్ని. ఎనీథింగ్ ఎల్స్ బ్రోస్? ఎనీథింగ్ ఎల్స్? రీసైకిల్స్ ఐటమ్స్ ఇన్ టు దేర్ కాన్స్టిట్యూయెంట్ పార్ట్స్. ఇది లాస్ట్ టైం ఒకసారి చూసాను అనమాట, స్టార్టింగ్ క్రియేట్ చేసినప్పుడు అలా ఉంటుంది, అలా అయిపోయిద్దేమో అని అన్నా నేను. ఒకసారి దాన్ని కూడా చేస్తే మ్యాటర్ అర్థమైంది మనకి. ఇదిగోండి మన బేస్ అంతా ఇక్కడ కనిపించిద్దంట. స్ట్రక్చరల్ ఇంటెగ్రిటీ 2, పవర్ స్టేటస్ 95%. అండ్ గైస్ మనం ఇక్కడ బీస్కి నేమ్ అండ్ కలర్స్ కూడా చేంజ్ చేయొచ్చు అనమాట, తెలిసిందే కదా. మీరే కమెంట్ చేయండి ఏ నేమ్ పెట్టమంటారో, ఏ కలర్స్ యాడ్ చేయమంటారో. మీరు ఏ నేమ్ చెప్తే ఆ నేమ్ యాడ్ చేస్తాను, ఏ కలర్స్ పెట్టమంటే ఆ కలర్ పెట్టేస్తాను, సరేనా? ఇప్పటికైతే నేను పెద్దగా ఏం చేంజ్ చేయట్లా. ఓకే. అండ్ డిసేబుల్ సెక్షన్ అంటుంది ఏంటిది? అదిగోండి కింద ప్లాట్ఫామ్స్ కనిపించాయి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇది కనిపిస్తుంది, డాకింగ్ బే. ఇదంతా ఏం చేయను నేను? అండ్ కింద అది ఎందుకు రెడ్ కలర్లో ఉంది? ఏమో ఏదో చేయడానికి చేశాను, బాగానే ఉంది. అక్కడ కనిపించిద్దా నేను ఆపరేట్ చేస్తే? అండ్ ఈ మోడిఫికేషన్ స్టేషన్ పైకి తీసుకొచ్చి అక్కడ పెట్టలే కదా, దాన్ని కూడా పెట్టేద్దాము. మోడిఫికేషన్ స్టేషన్ ఇక్కడ బాగానే ఉంటుంది. మోడిఫికేషన్ స్టేషన్ ఎప్ అండ్ లాకర్స్ 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 ఇటు సైడ్ నుంచి లాకర్స్ యాడ్ చేయడం స్టార్ట్ చేసేస్తాను. ఇంకా క్వార్ట్స్ కావాలి, టైటానియం కావాలి. క్వార్ట్స్ లేదు నా దగ్గర. వచ్చి దీని పవర్ డిసేబుల్ చేసేసినట్టున్నా నేను, ఏదో నొక్కేసి పైన. జస్ సంథింగ్ ఏదో తప్పు చేస్తాను, వెళ్ళి కలెక్ట్ చేద్దాం మళ్ళీ మనం కంట్రోల్ రూమ్ దగ్గర. ఇంక ఈ బేస్లో లాకర్స్ని ఖాళీ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది. ప్రతి ఒక్క లాకర్ని ఖాళీ చేసేద్దాము, దానిలో ఉండే ఐటమ్స్ అన్నీ తీసుకెళ్ళిపోవాలి, దాంతోపాటు లాకర్ కూడా తీసుకెళ్ళిపోవాలి. తెలుసు బ్రో, తెలుసు బ్రో. తక్కువ ఐటమ్స్ దేనిలో ఉన్నాయి? అన్నిట్లో ఎక్కువ ఉన్నాయి ఐటమ్స్, దీనిలో ఉన్నాయి తక్కువ. ఇప్పటికే 2 లాకర్స్ వచ్చేసాయి, ఇంకొక 3 ఏమో బ్యాలెన్స్ ఉన్నాయి అనమాట. 1, 2, 3 ఎస్ 3 బ్యాలెన్స్ ఉన్నాయి. లెట్స్ గో. ఇక్కడ బాగుంది, ఇది ఇక్కడ నుంచి రిమూవ్ చేసేయాలి ముందు. ఇప్పుడు ఇక్కడ ఇంకో ట్రావెల్ జస్ట్ దీని పక్కన అంతే. ఇలా లోకస్ అన్ని లైన్గా ఎన్ని కావాలంటే అటు ఇటు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇవంటే బాగా యూజ్ అవుతాయి అనుకుంటా, అసలు వస్తానే ఉంటున్నాయి, వాటర్కి ఇష్యూ ఏ ఉండదు అనుకుంటా. ఇంకా నేను మరీ ఇంత ఎక్కువ వస్తాయి అనుకోలే అసలు. ఓకే ఆఫ్ అయిందని మళ్ళీ ఆన్ చేస్తాను. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి, అసలు ఇటు రాకుండా ఉండడమే బెటర్. జస్ట్ కలర్స్ అండ్ నేమ్ చేంజ్ చేసుకుంటే చాలు దాంతో. కింద ఉండే లాకర్స్లో అయితే ఇది ఒక్క లాకరే ప్రజెంట్ బ్యాలెన్స్ ఉందన్నమాట. ఈ లాకర్ని ఇలా ఉంచేద్దాం అనుకుంటున్నాను నేను, తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి చేంజ్ చేసి ఇంకో చోట పెడతాను అనుకోండి. బట్ ఇప్పటికైతే ఇంక ఇలాగ వదిలేస్తాయి. ఎమర్జెన్సీ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, దానిలో కలెక్ట్ చేసి పెట్టేయచ్చు అండ్ దాని నుంచి పిక్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది అప్పుడు. అండ్ పాత బేస్లో ఇంకా 2-3 లాగర్స్ అలాగే ఉన్నాయి, ఇందా చూసినవి. అవైతే ఇంకా ఇవాళకి చేంజ్ చేయను, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఎప్పుడన్నా చేంజ్ చేద్దాం మనం వాటిని, సరేనా? వీటిని సార్ట్ కూడా చేయాలన్నమాట, చాలా పని ఉంది అనుకోండి. ఐటమ్స్ రిలేటెడ్ అయితే సార్ట్ చేయడం అదంతా కూడా మనం స్లో స్లోగా ప్రతి ఒక్క ఎపిసోడ్కి చేసుకోవడం బెటర్. ఒకే ఎపిసోడ్లో ఎక్కువ చేయాలి అని కూడా అనిపించదు నాకు. ఇవాళకైతే ఇంకా ఐటమ్స్ ట్రాన్స్పోర్టేషన్ చాలు, అది కాకుండా ఇంకేమైనా ఉందా? పవర్ సెల్ చార్జర్ ఒకటి కావాలన్నాను, అది కూడా మనం తర్వాతే చూద్దాము, ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కూడా కాదు అది. ఎనీథింగ్ ఎల్స్ బ్రోస్? ఎనీథింగ్ ఎల్స్? బిల్డింగ్లో అయితే మనం ప్రతి ఒక్క కాంపోనెంట్ని యాడ్ చేసేసినట్టే, ఇంకా లైక్ ఇంపార్టెంట్ ఐటమ్స్ అన్నీ యాడ్ అయిపోయినాయి. ఎస్ ఈ జ్యూక్ బాక్స్లు ఏమున్నాయి, ప్లాంట్ ఉంది, ఇది ఒకటి చేద్దాం అనుకున్నాను నేను, దీన్ని కూడా చేద్దాం ఇప్పుడు. టైటేనియం మింగట్ ఒకటి కావాలి, దాంతోపాటు ఆయన్ క్యూబ్, అంతే కదా వచ్చేసినట్టు ఇంకదే. ఏంటి ఇది రాలా ఎక్కడ? దేనిలో చేయాలి, దీనిలో చేయాలి ఏంటి? ను
ఇంటీరియర్ మోడల్స్ ఆహా ఫ్యాబ్రికేటర్తోనే చేయాలి దీన్ని కూడా. సారీ సారీ సారీ, దీని పేరేంటి, హ్యాబిటెట్ బిల్డర్. ఎస్ హ్యాబిటెట్ బిల్డర్తోనే చేయాలి దీన్ని. This hybrid technology allows for the recycling of natural resource components without rinsing and sorting them into bins first. నాకు ఒక్కటే ఒక డౌట్ ఇప్పుడు. డిప్లేటెడ్ అయాన్ కాదు సారీ, రియాక్టర్ రాడ్ ఒకటి ఉంటుంది మన దగ్గర, దాన్ని దీనిలో పెడితే ఏమయ్యిద్ది? ఇదిగోండి ఇదే. ఇప్పుడు ఏమయ్యిద్ది? అసలు ఈ ఐటమ్ పెట్టలేమంట. దీన్ని పెడితే ఆహా దీన్ని రీసైకిల్ చేస్తే మళ్ళీ ఐటమ్స్ వచ్చేస్తాయి అలాగా. బాబాయ్ సూపర్ ఉందిగా ఇది, నైస్, బాగుంది. ఇప్పుడు అర్థమైంది దీని యూజ్ ఏంటో నాకు. ఏమన్నా ఐటమ్ ఇక్కడ పెట్టాము అంటే దానిలో ఉండే ఐటమ్స్ అన్నీ వచ్చేస్తాయి మనకి. లైక్ క్రాఫ్ట్ చేసినప్పుడు యూజ్ చేసిన రెసిపీలో ఉండే ఐటమ్స్ అన్నీ మళ్ళీ మనకు వచ్చేస్తాయి, అంతే. బాగుంది బాగుంది, బట్ నేను పెద్దగా యూజ్ చేయను అనుకుంటున్నా ఈ ఐటమ్ అయితే. చూద్దాం ఎప్పుడైనా యూజ్ అయితే అయింది. అండ్ నెక్స్ట్ అయితే శామ్ బెడ్ ఇది ఒకటే బ్యాలెన్స్ ఉంది. అండ్ దానికి ఫైబర్ మెష్ కావాలి. ఫైబర్ మెష్ నా దగ్గర ఉండదు, ఫైబర్ మెష్ 100% ఉండదు. ఓకే గైస్, మొత్తానికి బేస్ ఒక దారి తీసుకొచ్చాం మనం. వాటర్ పైన బేస్ని బిల్డ్ చేస్తాను అని ఎప్పటి నుంచో చెప్తున్నా కదా. ఫైనల్లీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మోస్ట్లీ దీన్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండడమే, ఇంతకు మించి పెద్ద చేంజెస్ ఏమీ ఉండవు. లైక్ ఇక్కడ మనకి విండోస్ ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఆ విండోస్ యాడ్ చేయాలి. నెక్స్ట్ విండో కావాలంటే మనకు ఒక గ్లాస్ కావాలి. గ్లాస్కి దగ్గర క్వార్ట్స్ లేదు. ఐటమ్స్ అన్నీ అసలు చాలా తక్కువ ఉంటున్నాయి. చాలా అంటే చాలా పెద్ద క్రైసిస్లో ఉన్నాం మనం, అర్థమవుతుంది కదా. ఇంకా మనం అప్గ్రేడ్ చేయాలి అంటే మనం ఖచ్చితంగా ఐటమ్స్ కలెక్ట్ చేసుకొని రావాలన్నమాట ముందు. అండ్ ఇక్కడ అక్వేరియం కూడా ఒకటి చెప్పాను, అక్వేరియం కాదు, ఏలియన్ కంటైన్మెంట్. ఎస్ ఈ కంటైన్మెంట్ ఒకటి చెప్పాను, దీన్ని కూడా చేసేద్దాం మనం. దీన్ని ఎలా పడతాను, ఐటమ్స్ వచ్చినప్పుడు కంప్లీట్ చేద్దాం ఈ ప్రాజెక్ట్ని. ఓకే యాస్ గైస్, ఇంకా ఈవిడన్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తాను. మిగతా పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకా స్లో స్లోగా ప్రతి ఒక్క ఎపిసోడ్లో మనం చేసుకుంటూ ఉందాం, సరేనా. వీడియో ఇక్కడ దాకా చూస్తున్నారు అంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సో లైక్ దిస్ వీడియో, వీడియో నచ్చింది అంటే మర్చిపోండి వీడియోకి లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, దానికి సబ్స్క్రైబ్ చేయండి, సరేనా. అండ్ సబ్స్క్రైబ్ చేసాక బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి. సో నేను నెక్స్ట్ ఎపిసోడ్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ, టేక్ కేర్, బై బై. విజిట్ హావ్ అ గ్రేట్ డే. సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్, బై.